వెల్కమ్ టు ఏవన్ టీవీ. సిరులు నొసగు తల్లి శ్రీ వాసవిమాత రావమ్మ పేరుతో ఆర్యవైశ్యులు వరంగల్ చౌరస్తాలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో వాసవిమాత పారాయణం చేశారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు ఆధ్వర్యంలో మహిళలు భక్తితో పారాయణం చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవచింతనతో సద్బుద్ధి మంచి ప్రవర్తనతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొనుపునూరి వీరన్న, కార్యవర్గ సభ్యులు కొండూరి శివప్రసాద్, అంచూరి శ్రీనివాస్, భవానీప్రసాద్, పాపారావు, కల్వ నాగరాజు, చిట్టిమల్ల విజయకుమార్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. లక్షాం ధారయామి నమస్కరోమి నమస్కారాం నమోస్తుతయామి గణేష భగవానికి ఏకదంతాయ నమస్కారం చేసుకోండి. ఏకదంతాయ విద్మహే కృదంతాయ ధీమహి తన్నో దంతి ప్రయోదయాదిన హృదయే నమః మంత్రపుష్ప నమస్కారాం నమోస్తుతయామి పూలోక్షం. సిరులొసుగు తల్లి శ్రీ వాసవి మాత మైంటి రావమ్మ అనే ఒక బృహత్తరమైన కార్యక్రమం వాసవి మాత దేవాలయం ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ప్రతి దేవాలయంలో ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, దేవాలయానికే పరిమితమైతే దేవాలయ ప్రాంగణం దాటి బయటకు వచ్చేది ఉంటే రథోత్సవంలో పాల్గొంటాయి. ఎందుకంటే భక్తజనులను ఉద్ధరించాలని ఒక పవిత్రమైన ఆశయంతో వారికి ఆ అమ్మవారు కానీ ఆ భగవంతుడు కానీ తమ యొక్క దివ్య దర్శనాన్ని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వారికి తీర్థ ప్రసాదాలు సమర్పించడం ఇది సాంప్రదాయం, హిందూ ధర్మ సాంప్రదాయం. అయితే ఈరోజు సిరులొసుగు తల్లి శ్రీ వాసవి మాత మా ఇంటికి రావమ్మ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరింటికి వాసవి మాత అమ్మవారిని తీసుకుపోవటం, అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం, ఆమెకు సహస్ర అర్చన సూత్రం చేయడం, కీర్తన ప్రసాదం సమర్పించడం జరుగుతూ ఉన్నది. దీనివల్ల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకొని తమ కోరికలు కోరుకునేది ఉంటే తప్పక నెరవేరుతాయని మన సనాతన హిందూ ధర్మంలో చెప్పబడ్డది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘంకు అమ్మవారిని ఆహ్వానించడం, ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్యంగా దేవాలయ ప్రధాన కార్యదర్శి అంచూరి శ్రీనివాస్ గారు, వారి శ్రీమతి గారు పెద్ద ఎత్తున వారు కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం కాక అన్ని కులాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా రావటం, పూజా కార్యక్రమాలలో పాల్గొనడం, నైవేద్యం తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.